హాయ్ ఫ్రెండ్స్, జియో సినిమాలో గుడ్ చడి సినిమా రిలీజ్ అయింది. బినోయ్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అప్పుడెప్పుడో కృష్ణంరాజు శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈవీవి గారి సినిమా మా నాన్నకు పెళ్లి టైప్లో ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వీర్ ఆర్మీ నుంచి రిటైర్ అయి ఉంటాడు. అతని పాత ఫ్రెండ్ మేనకని కలుస్తాడు. వీర్ భార్య చనిపోతుంది, మేనక భర్త కూడా యాక్సిడెంట్లో చనిపోతాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అయితే ఇక ట్విస్ట్ ఏంటి అంటే, వీర్ కొడుకు చిరాగ్, మేనక కూతురు దేవిక ఇద్దరు లవ్లో ఉంటారు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి, వాళ్ళ పెళ్లి జరిగిందా లేదా బిడ్డలిద్దరూ కలిపి తల్లిదండ్రుల ప్రేమను గెలిపించారా అన్నది సినిమా. బినోయ్ గాంధీ క్లిష్టమైన పరిస్థితిని నీట్గానే హ్యాండిల్ చేశాడని చెప్పొచ్చు. దీనికి పెద్దగా గొప్పగా అతను కల్పించింది ఏం లేదు, మా నాన్నకు పెళ్లి సినిమా టైప్లోనే ఉంటుంది. మనం ఊహించిన మలుపులే తిప్పాడు దర్శకుడు, దానివల్ల అంత గొప్పగా అనిపిస్తుంది. పాటలు టేకింగ్ అంతా పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉన్నాయి. సంజయ్ దత్ చాలా ఫ్రెష్గా అనిపించాడు, బాగా చేశాడు కూడా పాత్రని, ఎనర్జెటిక్గా ఉన్నాడు. రవీనా టాండన్ కూడా ఓకే అనిపిస్తుంది పాత్రకి. ఇక యంగ్ లీడ్ ఇద్దరు కూడా ఓకే అనిపిస్తారు, పర్వాలేదు అనిపిస్తారు, చూడడానికి అంత గొప్పగా లేరు. ఎమోషనల్ సన్నివేశాలని హైలైట్గా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. హాస్పిటల్ సన్నివేశాలని ఎమోషనల్గా తీర్చిదిద్దుంటే సినిమా మరింతగా హత్తుకునేది. అరుణ ఇరానీ చాలా రోజుల తర్వాత బామ్మ పాత్రలో కనిపిస్తుంది ఈ సినిమాలో. ఎప్పుడో బ్యాట్ ఆ సినిమాలో చూశాను, తర్వాత మళ్ళీ ఈ సినిమాలోనే ఆవిడని చూడడం. ఈ సినిమా ఒకసారి సరదాగా చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ హిందీ సీరియల్స్కి చేసిన డబ్బింగ్ లాగే అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.